అందరికీ నమస్కారం. స్వర్గీయ దాసర్ గారి జన్మదినోత్సవాన్ని మా డైరెక్టర్స్ డేగా మేము నిర్ణయించుకున్నాం. అది మీరు ఆ ఫంక్షన్కి రావాలని చెప్పిన వెంటనే అసలు వండర్ఫుల్ గెస్చర్. ఇంతకంటే ఒక మహాన్ భావుడికి ఒక మీరు ఇచ్చే నివాళి ఇంకేముంటుంది? శ్రీ దాసరి గారు వారు ఘనమైన చరిత్రన వ్యక్తి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయనతోటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళే. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. డైరెక్టర్స్కి ఒక గౌరవం తీసుకొచ్చిన మహావ్యక్తి తలుచుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషించే విషయం. నా ఊరికి చెప్పాల్సి వస్తే కనుక ఇక్కడున్న వాళ్ళందరికంటే కూడా ఆయనతోటి సుదీర్ఘమైన పరిచయం ఉన్నా సరే ఆయనతో అనుబంధం అన్నది నాకు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సినీ అనుబంధం ఆయనతోటి, శ్రీ దాసరి గారితోటి నాకు ఒకే ఒక్క సినిమా, అది లంకేశ్వరుడు. ఆయన 100వ సినిమా అది. రాఘవేంద్ర గారితోటి నాకు చాలా సినిమాలు నేను చేశాను. దాదాపుగా ఆయన హయ్యెస్ట్ సినిమాలు చేసింది నాతోనే అనుకుంటున్నాను నేను చెప్పుకోను. బట్ అలాంటి అవకాశం దర్శక రత్న దాసరి నారాయణరావు గారితో లేదని అసంతృప్తి నా జీవితంలో పెద్ద లోటుగా ఉండిపోయింది. కానీ ఆయనతోటి ఈ సినీ బంధం అనేది ఒక సినిమాతో ఉన్నా సరే చాలా తక్కువ మందికి, కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకి నాకు బంధుత్వం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన సొంత మేనలుడు కేఎస్ హరి కెమెరామెన్, మా సొంత పిల్లతల్లికి భర్త, వాళ్ళిద్దరు దంపతులు. ఆ రకంగా దాసరి గారు నేను తాత మనవడు అవుతాం. ఈ విషయం ఆయన చాలాసార్లు చెప్పారు. చిరంజీవి నాకు మనవడని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా ఫంక్షన్లు అన్నారు ఆయన. ఆయన ఇది ఆదివచ్చుకో ఆయన మొట్టమొదటి సినిమా తాత మనవడైతే తెరగనకాల మా బంధుత్వం కూడా తాత మనవడు. 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్కి బెజవాడ జరుగుతున్నప్పుడు మేమంతా అనుకుని ఆయన వస్తే చాలా బాగుంటుందని, ఆయన పబ్లిక్ ఫంక్షన్ రాగలరా ఓపుకుందానంటే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఆయన రోడ్డు ప్రయాణం చేసి చాలా శ్రమ తీసుకుని ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి నా గురించి అద్భుతంగా మాట్లాడుతుంటే ఎంత ఉత్సాహంగా అనిపించిందంటే అంత ఇంత కాదు. నాకు ఒక డౌట్ ఉంది, 10 ఏళ్ల తర్వాత, 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సినిమాలో చేస్తున్నాను, ఎంతవరకు ఆదరణ ఉంటుంది? ఒక జనరేషన్ మారి ఉండొచ్చు, ఎలా ఉంటుందో అనుమానం, సందిగ్ధం ఉన్న టైంలో ఆయన అత్యద్భుతను భరోసా ఇస్తూ భుజం తడుతూ ఉత్సాహపరుస్తుంటే కనుక నాకు ఆనందం అంత ఇంత కాదు. దానికి తగినట్టుగానే ఆ సినిమా చాలా బాగా ఆడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టం, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే పరిస్థితులు లేరు. సో సభలో చెప్పాను చాలా బాగా ఆడుతుందని, ఎలా ఉంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయని ఆయన రాసి అడిగితే నేను చాలా అద్భుతంగా ఉందండి, మీ మాట ప్రకారం సూపర్ హిట్ అయింది, బాగుందని చెప్తే చాలా ఆనందపడ్డారు ఆయన. వీరందరిలో కంటే కూడా దాసరి గారిది ప్రత్యేకమైన శైలి, ఆయనలాగా మరొకరు లేరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఎవరైనా దర్శకులు ఉంటే కనుక వాళ్ళ దర్శకత్వ ప్రతిభతోడు అద్భుతమైన సినిమాలు తీశారు, కానీ దాసరి నారాయణరావు గారు ఒక్కరే అన్ని శాఖల మీద పట్టున్న వ్యక్తి, అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి, అన్ని శాఖల్లోనూ అద్భుతమైనటువంటి తను చేసి రాణించి ఒక మహావృక్షంలాగా శాఖోప శాఖలుగా వ్యాపించేటువంటి గొప్ప దర్శకులు రాఘవీన దాసరి గారు. ఎందుకంటే ఆయన దర్శకత్వం అటు రచయితగా, కథకుడుగా, మాటల రచయితగా, గేయ రచయితగా, ఒక పాత్రికేయుడుగా, సంపాదకుడుగా, ఒక పబ్లిషర్గా, అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా, అండ్ ఎంతోమంది 150 సినిమాలు పైచెలుగు చేసి దాదాపు ఎంతో ఒక పదుల సంఖ్యలో, 100ల సంఖ్యలో డైరెక్టర్స్ని చిత్ర పరిశ్రమ పరిచయం చేసి, అండ్ ఆయన కూడా ఎంతోమంది కొత్త నటీనటులను పరిచయం చేసి, అండ్ అటు డిస్ట్రిబ్యూటర్గాను, ఎగ్జిబ్యూటర్గా, అలాగే పొలిటీషియన్గా, ఇది ఇన్ని రకాలుగా తన ప్రతిభను చాటుకునే గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు. అందుకనే ఆయన లాంటి, దాసరి గారు లాంటి వ్యక్తి గతంలో లేరు, మళ్ళీ భవిష్యత్తులో వస్తారని నేను అనుకోవటం లేదు. డైరెక్టర్స్ డేగా మీరందరూ నిర్ణయించుకోవడం అన్నది దాసరి గారికి మీరు ఇస్తున్నటువంటి ఘనమైన నివాళి. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీరు అందరినీ అభినందిస్తూ ఇది చరిత్రలో తెలుగు
చల చరిత్ర ఉన్నంత వరకు ఇది నిలిచిపోతుంది. ఇంతకంటే ఆయనకి ట్రిబ్యూట్గా ఇంకెవరు ఏది ఇవ్వలేరు. అలాంటి గొప్ప గెస్చర్ మీ నుంచి వచ్చినందుకు, ఇలాంటి మధురమైన ఘట్టంలో నాకు అవకాశం కల్పించి నన్ను ఒక పార్ట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సంతోషంగా సంతృప్తిగా ముగిస్తున్నాను. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.